టిప్ నెంబర్ వన్ మనం ఇంట్లో కూరగాయలు కట్ చేసినప్పుడు ఇలా కింద కట్ చేసుకోకుండా కింద కట్ చేయటం వల్ల మనకి అంత చిరాగ్గా అయిపోతుంది అలాగే ఆనియన్స్ తొక్కలైతే గాలికి ఎగిరిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా మనం కట్ చేసే ముందు ఇలా కత్తిపెట్టి మీద కింద పేపర్ వేసుకొని కూరగాయలన్నీ ఇలా కట్ చేసుకుంటే మనకి చక్కగా మనం తుక్కి ఇలా ఎత్తుకునే పని లేకుండా ఈజీగా అయిపోతుందండి సో ఈ టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే మనం మిర్చి కట్ చేస్తాం కదా చేతితో కట్ చేసినా అల్లం వెల్లుల్లిపోయాయి చే అల్లంను మిర్చి చేతితో కట్ చేస్తే మనకి చేతులు తర్వాత బాగా మంట అయితే పుడతాయి కదండి అలా కాకుండా ఈ టిప్ ఫాలో అయిపోయింది ఇలా రెగ్యులర్గా నేనైతే సిజర్తో కట్ చేసుకుంటాను పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మనం కట్ చేయాలనుకుంటే సన్నగా మనకి ఏ షేప్లో కావాలంటే షేప్లో వచ్చేస్తాయి ఇలా నేనైతే పచ్చిమిర్చిని ఇలా సన్నగా అయితే తరిగేసుకుంటున్నానండి కత్తితో అలాగే అల్లాన్ని కూడా మనం చూడండి ఈ విధంగా నేనైతే తురుమేసుకుంటున్నాను మనం అల్లం అల్లం మొక్కల కింద అయినా పర్వాలేదు అనుకుంటే మొక్కల కింద కావాలనుకుంటే చాకుతో కట్ చేసుకోవటమే అలా కాకుండా మనం తురుముకుంటే బాగుంటుంది సో ఇకైతే టిప్ నెంబర్ త్రీ వచ్చేసి మనం ఇంట్లో పిల్లో క పిల్లోస్ వాడతాం కదండి బెడ్ మీద పిల్లోస్ ఈ వర్షాకాలం మురికి పెట్టేసి దుర్వాసన అయితే వస్తూ ఉంటుంది కదా సో అలా కాకుండా ఏం చేయాలి రాకుండా ఏం చేయాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇప్పుడు ఈ టిప్ అందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మన ఛానల్కి అయితే ఒక లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇది మనకి చూసారు కదా మచ్చల కింద డాగుల కింద అయితే పడిపోయింది కదండి పిల్లో కవరు ఈ ఈ మచ్చలు డాగులు లేకుండా దుర్వాసన అనేది లేకుండా నీట్గా అయిపోతే అయిపోతుంది ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఈ పిల్లో మీద నేను వంటింట్లో ఉండే టిప్పేనండి ఇది ఏం కాదు మనకి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వంట సోడా అంటాం కదండి ఆ వంట సోడాని మనం ఇలా పిల్లో మీద మొత్తం స్ప్రెడ్ స్ప్రెడ్ చేసేయాలి ఎక్కడైతే బాగా ఎక్కువగా మురికి మరకలు కింద ఉందో అదంతా స్ప్రెడ్ చేసేయాలి చేసేసిన తర్వాత మనం ఇలా చేతితోనే రుద్దితే మనకి పిల్లో అనేది మచ్చలు మరకలు పోయి తెల్లగా అయితే వస్తుందండి ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అయింది అందరికీ అందుకని మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో చూసారు కదండి మనకి మచ్చలు అనేవి పోతున్నాయి అలాగే పిల్లో మీద ఉన్న మురికి మట్టి కూడా పోతుంది తెల్లగా అయితే అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇవాళ టిప్స్ మూడు టిప్స్ నేను చెప్పే మూడు టిప్స్ మీ అందరికీ నచ్చినాయి అయితే అనుకుంటున్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సో చూశారు కదా మనకి అనేది పోయింది తర్వాత ఒకసారి దులిపేసుకోవటమే బేకింగ్